ఈరోజు నిన్ను పట్టుకోవటం ఏంటయ్యా సైనికులు అని చెప్పి ఏం చేస్తున్నాడు చెప్పండి? పేతురు తన కత్తిని తీసుకుని ఆ సైనికుణ్ణి శివు నరికాడు. నరికినప్పుడు తక్షణమే అంటున్నాడు, నా తండ్రి నిర్ణయ ప్రకారముగా నా తండ్రి నిర్ణయించిన ఆ గిన్నెలోనిది తాగటానికి నాకు అధికారము ఉన్నది. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి, నా తండ్రి నాకు ఏదైతే నిర్ణయించి ఉన్నాడో ఆ గిన్నెలోనిది నేను త్రాగకుందునా, ఆ శ్రమ నేను అనుభవించకుండా ఉంటానా? నా దేవుడు ఈరోజు ఈ శ్రమలో నన్ను ఉంచాడు, ఈ విధంగా వ్యాధి కలగ చేశాడు, ఈ విధంగా మరణ శిక్షకు నన్ను అప్పగించాడు. కనుక నా తండ్రి శిక్షను నేను తృణీకరిస్తానా? నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యతను నేను తోసివేస్తానా? నా తండ్రి చిత్తము ఏదయ్యున్నదో అది నెరవేరాలి. కనుక నీ కత్తి నీ వరలో ఉంచుము. దేవునికి సోదరుము హల్లెలూయ. కనుక యేసు ప్రభువారు ఆ రోజు ఆయనను పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఎవరిని వెతుకుతున్నారు? నాలుగవ వచనంలో చూడండి, యేసు తనకు సంభవింపబోవినవి ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుతున్నారు? వారిని అడిగాను, వారు నజరేయుడైన యేసు అని ఆయనకు ఉత్తరం ఇవ్వగా, యేసు ఆయనను నేనేనని వారితో చెప్పాను. వారి యొద్దకు వెళ్ళి చెప్తున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఎవరిని మీరు వెతుకుతూ వచ్చారు అన్నప్పుడు, నజరేయుడైన యేసు మాకు కావాలి అన్నప్పుడు, ఆ మనుషుణ్ణి నేనే అని చెప్పి ఆయన వెళుతున్నాడు. ఆయన వెళ్ళి నేనే అని కనపరుచుకుంటున్నాడు. అలా రెండుసార్లు వెళ్ళాడు. ఆ తర్వాత మూడోసారి తన్ను తానే మహిమను తగ్గించుకున్న తర్వాత, ఆ తర్వాత వచ్చి వారు యేసు ప్రభుని పట్టుకున్నారు. ఇది నా తండ్రి చిత్తం, నా తండ్రి నాకు నిర్ణయించిన దానిని నేను తాగకూడదా? నా తండ్రి నాకు ఏర్పాటు చేసిన శిక్షను నేను భరించకూడదా? కనుక నీవు కత్తి తీయాలా పేతురు, ఆ కత్తి నీ వరలో ఉంచుము. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక దేవుడు మనకు శ్రమ రాగానే ఏం చేస్తాం చెప్పండి? మనం అనేక విషయాల్లో ఆలోచన చేస్తాం. అలాగని ఏలియా మరి అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఏలియా పరలోకము నుండి అగ్నిని దింపాడు. అలాగని అనేక మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలు మరి వారి ఎదుట సవాలు చేసి అక్కడున్న ఇస్రాయేలీలతో మాట్లాడాడు, ఎంతకాలం మీరు రెండు తలంపులు కలిగి ఉంటారు? ఇదిగో యెహోవా పక్షాన నేను ఒక్కడనే ప్రవక్తగా ఉన్నాను, కనుక నా దేవుడు శక్తివంతుడని నేను రుజువు చేస్తున్నాను అని చెప్పి సవాలు చేసి ఇస్రాయేలీల మధ్యలో యెహోవా పక్షాన నేను నిలబడతనా, ఎంతకాలం మీరు రెండు తలంపులు కలిగి ఉంటారు అంటే, వారు అన్నారు, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు అగ్ని రాకపోతే అప్పుడు మా పరిస్థితి ఏమిటి అని చెప్పి వారు ఏం చేశారు చెప్పండి? వారు ఆహాబు పక్షానే ఉన్నారు. కానీ ఏలియా అయితే, నేను ఎవరి పక్షాన ఉన్నానో మీరు తెలుసా అని చెప్పి నడి రోడ్డు మీద ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దింపి యెహోవాయే దేవుడు అని రుజువు చేశాడు. అలాంటి శక్తివంతుడు మరణ భయము కలగగానే అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? చూడండి, 19వ వచనం 1వ రాజులు 19:1 నుంచి 4వ వాక్యంలో ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత, 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి, ఒక బలమైన బదరీ వృక్షము క్రింద కూర్చుని మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను, ఎంత మట్టుకు చాలయ్యా ఇక నీవు నన్ను తీసుకొని నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేస్తున్నాడు.
అప్పుడు వరకు అనేక మందిని ఎదిరించిన ఏలియా అక్కడ ఎవరు చెప్పండి, ఒక రాణి రేపు నీ ప్రాణము నేను తీస్తాను, అనేక మంది బయలు ప్రవక్తలను అక్కడ చంపిన ఏలియా ధైర్యము కలిగి నిలబడి ఉన్నప్పుడు ఒక రాణి కవరు చేసింది, రేపు నీ ప్రాణాన్ని వారిలో ఒకని ప్రాణము వలె అవుతుంది అని ఆ దూతతో వర్తమానం పంపగా మరణాపేక్ష గలవాడే ఏలియా ఏం చేస్తున్నాడు చెప్పండి, అయ్యా నేను చేసినంత వరకు చాలు, ఇక నా ప్రాణము నీవు తీసుకో, ఎందుకంటే నేను ఇప్పుడు మరణ వేదనలో ఉన్నాను అని చెప్పి ప్రాణ భయముతో ఏం చేస్తున్నాడు చెప్పండి, అక్కడ భయపడుతున్నాడు. దేవుడు ఎందుకు అతనికి అంత తోడుగా ఉంటే అతను ఎవరో ఒక మరణ వార్త, ఇదిగో రేపు నిన్ను సంపుతానికి మరి ఒక దూత వచ్చి చెప్పిన మాట నమ్మాడు. తక్షణమే భయపడి ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రాణ భయముతో దేవునికి మొరపెడుతున్నాడు, పారిపోయాడు. అదే యేసు ప్రభు వారు అంటున్నాడు, ఆయన ఏమన్నారు చెప్పండి, ఇదిగో నా తండ్రి నాకు అప్పగించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. దేవునికి సోద్రము అలా ఎక్కనుక దేవుడు ఏ శిక్ష, దేవుడు నిన్ను ఎలా ఉండమని ఈరోజు నీకు ఆజ్ఞాపించి ఈరోజు ఈ బాధ ఈ శ్రమ నీకు కలగ చేశాడో అది దేవుని వల్లనే నీకు కలిగిందని నీవు గ్రహిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆ బాధలో నుండి నిన్ను గాయపరిచేది ఆయనే, రక్షించేది కూడా ఆయనే. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన ఏమన్నాడు చెప్పండి, నీ పాపమును బట్టి నేను నిన్ను గాయపరిచా, ఇదిగో నీ దోషాన్ని బట్టి నేను నీకు గాయాన్ని చేశా. కనుక దేవుడు అంటున్నాడు, తిరిగి మరలా నా చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి, ఎందుకంటే ఈ లోకంలో నీకు సహాయం చేసేవారు ఉండరు, నీకు స్నేహితులు లేరు, బంధువులు ఉండరు, కానీ ఆ గాయములన్నీ కూడా దేవుడు అంటున్నాడు, తిరిగి మరలా నా చేతులతోనే నిన్ను స్వస్థపరుస్తా. దేవునికి స్తోత్రము అలా. కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు, తన బిడ్డలను గాయపరుస్తాడు, తిరిగి మరలా ఆయనే కట్టుకడతాడు. కనుకనే ఆ విషయంలో మనము ఎరిగిన వారే, దేవుని చిత్తము ఎరిగిన వారు ఏం చేస్తారు చెప్పండి, ఆ శ్రమలను ఆ వేదనలు వారు దేవునికి మరింత దగ్గర అవుతారు. ఆ గాయాలు ఆ వేదనలు మాటకు భయపడేవారు, శ్రమలకు భయపడేవారు దేవుని చిత్తము వారిలో జరగనే జరగదు. కనుక యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి చిత్తము ఎలా ఉన్నదో ఆ శ్రమ నేను అనుభవించడానికి సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రము అలా. కనుకని యేసు ప్రభు వారు అంటున్నాడు, నా తండ్రి నాకు అప్పగించిన ఆ శ్రమను నేను సంపూర్తి చేస్తానని చెప్పి ఆ సిలువలో తన ప్రాణాన్ని సమస్త మానవుల కొరకు ఆయన పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము అలా. కనుక చూడండి, కీర్తన గ్రంథములో 116:15 నీతిమంతుల మరణము ఆయనకు ఎంతో ఇష్టము అంటున్నాడు. చూడండి, నీతిమంతుల మరణము యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైనది. దేవుడు ఎవరిని తీసుకుంటాడు చెప్పండి, యెహోవా భక్తుల యొక్క మరణము ఆయనకు ఎంతో విలువ కలిగినది. నీతిమంతుల మరణం, నీతిమంతులను శ్రమ, యోబు సంగతి చూసావా, సాతానుతో మాట్లాడుతున్నాడు, భూమి మీద అతని వంటి నీతివంతుడు లేనే లేడు అని సవాలు చేశాడు. కావాలని దేవుడు యోబు పక్షాన సవాలు చేశాడు, ఇదిగో సాతాను నీవు అనేక కుటుంబాలు పాడు చేస్తున్నావు, నా యోబు విషయాన్ని నువ్వు ఆలోచన చేసావా, అతని యథార్థ పరుడు నీతి ప్రవర్తన కలిగిన వాడు, అతని వంటి వాడు ఒక్కడు లేడు అని దేవుడే ఆ యోబు పక్షాన నిలబడి మాట్లాడినప్పుడు సాతాను రెచ్చిపోయాడు. కనుక నేను ఇలా చేస్తా అలా చేస్తా నీ రక్షణ తీసేయి, ఆయనకు ఏపుకు కలిగిన
రక్షణంతా తీసేయి, తక్షణమే నేను అతనిని అబద్ధికునిగా చేస్తానని చెప్పి సాతాను సవాలు చేశాడు. కానీ ఏమైంది చెప్పండి? ఏబు, ఆ ఏబు యొక్క హృదయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక ఏబు విషయంలో దేవుడు సవాలు చేశాడు. ఏబు నిలబడ్డాడు, తిరిగి మరలా సువర్ణముగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగున ఏబు విషయంలో ఏ రీతిగా దేవుడు తిరిగి 200 ఆశీర్వాదాన్ని ఆ మానవుడు ఆ యొక్క ఏబుకిచ్చాడో అదే రీతిగా మరి ఈ లోకంలో తనకిష్టమైన బిడ్డలను ఆయన శోధించినప్పుడు వారు ఒకవేళ మరణించిన ఆయనకి ఇష్టమే, ఆ శోధనలో బలహీనులై కృంగిపోయి ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమే, తిరిగి మరలా వారిని రక్షించే దేవుడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి కీర్తన గ్రంథం 92:12 చూడండి, ఆయన ఏమంటున్నారు చెప్పండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వారి నీతిమంతుల కుటుంబాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు లెబానోను మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుతారంట. నీతిమంతులు ఎలా ఉంటారు చెప్పండి? అక్కడ ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారంట. లేభాను మానువలి వారు ఎదుగుదురు. కనుక ఈ వృక్షాలు ఎంతో చరిత్రలో ఉన్నాయి, చరిత్రలో దేవుని దృష్టిలో గొప్పవి. అలాంటి యొక్క వృక్షాలు నీతిమంతులను పోల్చినట్లుగా దేవుడు వారి కుటుంబాలను అలా ఆశీర్వదిస్తాడు. నీతిమంతులు కలిగే శ్రమలు అనేకములు, వాటిలో నుండి తప్పించేది యెహోవాయే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఈ లోకములో మన కొరకు శ్రమలు ఎందుకు అనుభవించాడు అంటే, నా తండ్రి చిత్తము నెరవేర్చాలి, దానిలో మీరెవరు కూడా పాలు పంపులు కలిగి ఉండొద్దు, మీరు సాహసము చేయొద్దు. పేతురు ఖడ్గము తీసుకుని ఆ సైనికుని చంపబోయాడు. కనుక పేతురు, నీవు ఎందుకయ్యా ఖడ్గం తీసుకున్నావు? నేను కోరుకుంటే అనేక మంది దూతలు రారా, నా పక్షాన నిలబడరా, కనుక నీవే నన్ను కాపాడాలా అని చెప్పి పేతురుని అక్కడ ఆపివేశాడు. కనుక నా తండ్రి చిత్తం ఈ రీతిగా నెరవేరాలని ఉంది, ఇలా మరణించాలని ఉన్నది, ఇలా నేను బాధపడాలని ఉన్నది, కనుక నా తండ్రి చిత్తము నన్ను జరగని అని చెప్పి దేవుడే తన్ను తాను దేవునికి సమర్పణ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే ఏబు విషయంలో చూడండి 18వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. ఏబు గ్రంథములో నీతిమంతులు ఎలా ఉంటారు చెప్పండి? ఖర్జూర వృక్షము వలె మవ్వు వేస్తారంట. ఏబు గ్రంథములో అక్కడ ఏమంటున్నారు చెప్పండి? 18వ అధ్యాయం 18వ వచనం జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను, చెప్పిన బోధలను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను, నీకు నేను తెలుపుతున్నాను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పు బోధను నేను మీకు తెలిపెదను. అన్యుల సావాసము చేయక తాము స్వాస్యముగా పొందిన దేశములో వారు ఏం చేస్తున్నారు చెప్పండి? నివసిస్తున్నారు. తాము స్వాస్యముగా పొందిన దేశములో అన్యులతో వారు సావాసము చేయకుండా జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయని బోధ మీకు నేను తెలియజేస్తున్నాను. వారు అన్యుల దేశంలో ఉన్న వారు సత్యముగా యథార్థతగా జీవించిన
బోధలను మీకు నేను తెలియచేస్తున్నాను. వారు యథార్థవంతులు. వారు ఏం చేస్తారు చెప్పండి? తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను మీరు తెలుసుకోనండి. జ్ఞానులు చెప్తున్న బోధలు. అన్యుల దేశంలోనే నివసించారు. అక్కడ అబద్ధికుల మధ్యలో అలాగే వారి మధ్యలో అబద్ధికులే ఉన్నారా? మోసగాళ్ళే ఉన్నారా? అన్యాయం చేసేవారే ఉన్నారా? వారి మధ్యలో వారు జ్ఞానులుగా నడుచుకున్నారు. ఆ బోధలు మీకు తెలియజేస్తున్నాను. అన్యుల మధ్యలో అన్యులుగా కలిసిపోలా, అబద్ధికుల మధ్యలో అబద్ధికులుగా కలిసిపోలా, వేషధారుల మధ్యలో వేషధారులుగా ఉండలా. వారు ఏం చేశారు చెప్పండి? జ్ఞానులుగా నడుచుకున్నారు. వారి కుటుంబాలు ఏం చేసుకున్నారు చెప్పండి? ఆశీర్వాదానికి మార్చుకున్నారు. ఏ కాలానికి ఆ గొడుగు పట్ల వారు ఏం చేశారు చెప్పండి? నీతిమంతులుగా వారు నడుచుకున్నారు. కనుకనే దేవుడు ఏమన్నారు చెప్పండి? వారిని నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు. వారు ఎలా ఎందు దేవుడు అంటున్నాడు? నీతిమంతుల వేరు ఎన్నడూ కూడా కదల్చబడదు. వారు ఎప్పుడు సింహాసనము వలె ఉంటారు. వారి నీతి వారి కుటుంబాలలో ఎప్పుడూ కూడా ఫలిస్తూనే ఉంటుంది. కనుకనే మన దేవుడు శక్తివంతుడు. ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. నా తండ్రి మీ కొరకు, మీ రక్షణ కొరకు ఏ నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని నేను తాగనా? అది చేయకుందునా? కనుక నీవు నా కొరకు, నన్ను రక్షించుట కొరకు ఖడ్గం తీయాలా? పేతురు, నీవు ఆపు అని చెప్పి దేవుడే తన్ను తాను ఆయన ఏం చేస్తారు చెప్పండి? మరణానికి ఆయనే అప్పగించుకున్నాడు. దేవునికి సోదరము, అలాగే కాలాన్ని బట్టి మనం నడిచే భక్తి కాదు. నీతిమంతుల మరణం, నీతిమంతుల శ్రమలు, నీతిమంతులు నిలబడే విధానములో వారి కుటుంబాల ఆశీర్వాదానికి మారుస్తానికి, నీతిమంతులు బలపరుస్తానికి ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి సోదరము, అలాగే కనుకని నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క బోధలు, ఎందుకండి అన్యుల దేశములు బలహీనులైన వారి మధ్యలో నివసించి వారు జ్ఞానముతో మాట్లాడిన బోధలు మీకు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రము, అలాగే కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకములో మనము భక్తిహీనులుగా ఉండాలని కాదు, మనము బలవంతులుగా ఉండి మన దేవుడు తన్ను తాను తగ్గించుకుని ఈ లోకములో పాపుల చేతికి ఆయన అప్పగింపబడి ఈరోజు మనలను అందరినీ కూడా పరిశుద్ధులుగా చేయడానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు తన ప్రాణం పెట్టింది దేనికి అంటే, నీవు శ్రమలో నీతి కొరకు శ్రమంలో వేదన అనుభవిస్తున్నప్పుడు ఆ దేవుని సహాయము నీకు తోడుగా ఉన్నది అని, ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని, ఆయన హస్తము నిన్ను కాపాడటానికి సిద్ధముగా ఉన్నది అని, ఆయన ఈరోజు మన కొరకు తన చేతులు సాపి ఉన్నాడు. దేవునికి సోదరము, హల్లెలూయ. కనుకని అనేకులు భక్తులు వచ్చారు. ఈ లోకములో దేవుని ఆశ్చర్య కార్యాలు చూశారు. ఏలియా కూడా గొప్ప కార్యాలు చేశాడు. ప్రాణ భయము అతని మీదకి రాగానే, సాలు ప్రభువా, నేను చేసినంత వరకు సాలు, ఇక నన్ను తీసుకుని వెళ్ళిపో, ఆ కత్తులకు ఆ శోధనలకు నన్ను నీవు అప్పగించొద్దని ఏలియా లాంటి మహాభక్తులే భయపడిపోయారు. కానీ మన ప్రభు అయితే నీతిమంతులు కాపాడుట కొరకు తన్ను తానే అప్పగించుకొని నా తండ్రి చిత్తము జరగాలి అని చెప్పి మన కొరకు నీతిమంతుడుగా ఆయన చనిపోయి సజీవుడిగా లేపబడి ఉన్నాడు. దేవునికి సోదరము, అలా కనుక నీతిమంతుల పక్షాన ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు ఈరోజు. కనుక మేము మన పక్షాన నిలబడి ఉన్నాడు. కనుక నీకు కలిగిన గాయాలు, నీకు కలిగిన బాధలు, వాటిని తలంచుకుని ఎటు వెళ్ళి బంధువుల దగ్గరకు, స్నేహితుల దగ్గరకు,
అలాగే నీ గాయాలలో నీవు రకరకాలుగా అరిచి మరపెట్టిన నీకు దేవుడు ఏమన్నారు చెప్పండి? స్వస్థత రానే రాదు. ఆయన నిన్ను గాయపరిచినాక తిరిగి మరలా ఆయన నిన్ను స్వస్థపరచాలి. ఆయన నిన్ను అవమానానికి అప్పగించిన తరువాత తిరిగి మళ్ళా ఆయనే ఆ అవమానాన్ని కొట్టివేయాలి. అంతేగాని నీ అంతటా నీవు ఆ అవమానాలు నిందల పోగొట్టుకోవటానికి దారి తప్పావా? అది ఏమన్నారు చెప్పండి? నయోమి ఏ రీతిగా ప్రాణాలు పోగొట్టుకుందో అదే రీతిగా మానవుడు తన సునీతి మార్గాలలో ఇంకా శ్రమలను ఎదుర్కొంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఏ విషయంలో ఎలా ఉండమని ఆయన నిన్ను ఈ స్థితిలో ఉంచి ఉన్నాడో ఆ స్థితిలోనే మొరపెట్టు. ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి. ఆయన గాయము చేసి నిన్ను స్వస్థపరిచే దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయనకు నీవు ఎదురు తిరగవద్దు. ఎందుకండి? ఆయన శిక్షను నీవు తృణీకరించవద్దు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తృణీకరించామా మన గాయాలు ఎక్కువ అవుతాయి, మన నిందలు ఎక్కువ అవుతాయి, మన పరిస్థితులే మారిపోతాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. నేనే ఆ రోగానికి స్వస్థత ఇస్తాను, ఆ నిందలకు అవమానాలకు తిరిగి మరలా దీవెనగా మారుస్తాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనము ఏ యొక్క నిందలకు అవమానాలకు భయపడకుండా మన కొరకు మరణించిన దేవుడు, ఆ నీతిమంతుల కొరకు ఆయన సజీవుడుగా మరణానికి తన్ను తాను అప్పగించుకొని లోకములో మీకు శ్రమ కలుగుద్ది, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక శ్రమలకు, నిందలకు, అవమానాలకు, అలాగని కుటుంబాలలో జరిగే ప్రతి వేదనకు మీరు భయపడి ఏది చేసుకున్నా నష్టము మీ ఆత్మలకు, మీ కుటుంబాలకు. కనుక అలాంటి సాహసాలు చేయకుండా దేవుని చిత్తానికి లోబడండి. అప్పుడు దేవుడు సమస్తము, ఆయన హస్తములే నిన్ను బాగు చేస్తాయి, ఆయన హస్తాలే నిన్ను రక్షిస్తాయి, ఆయనే నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు. అయ్య గారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా పేరు మాధురి, మాది రాజారి గోలగూడెం అండి. నేను పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనపడినా ఆ అక్క, అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ, 7 వారాల్లో వచ్చినాసార్లు మీకు ఏ సమస్య ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెలంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెబుతుంది, ఒక్కసారన్నా అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాటలు విని మా జీవితంలో మేమేం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం, ఈరోజు వాక్యం మన గురించి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడూ ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళాము కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చే వాళ్ళం, కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము. మన అబ్బాయికి నిమ్ముందుగా 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నింబు వల్ల. అక్కడ తగ్గినా చాలు మనకి, ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం, పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం హాస్పిటల్లో, వారం ఉండాల్సి వచ్చేది. ఆ నిమ్ము ఉపశం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంత యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కానీ ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిమ్మ బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నిమ్ము లేదు. తర్వాత నాకు కూడా చెవుకి హోల్ పడింది.
ఎంఏకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే 80,000 అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవుడికి ప్రార్థన చేసుకుని అయ్యగారు వాళ్ళకి చెప్పను. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసి చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు విజయవాడ గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు సంవత్సరంన్నర చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన ఒక్క సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసే ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ చేసినా మేము 60% చెప్పలేమమ్మా, 40% అయింది, ఎందుకంటే నీ చెవు పూర్తి పాడైపోయింది, మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది నీకు ఆర్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే వాళ్ళ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది. మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా ఫలితం వృధా కాలేదమ్మా, నీకు మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగా మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఎక్కడికొచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ భూమి మీద ఇంత సోటు కూడా లేదు అయ్యా, రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దెలు కొంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా, నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సహాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సహాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన సంవత్సరం తిరగపోయాక మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని అందరూ అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీకు నువ్వు నీ సిద్ధం అయితే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధం అయితే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా స్థలం రాకపోయినా పర్లా రేషన్ కార్డు అన్నా వచ్చేలాగ చేయ్యా, నేను ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనందం నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 4 లక్షలు అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ 4 లక్షల దాకా అయినాయి. స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగినవంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50,000 పెట్టి మేము స్టార్ట్ చేసాము, 4 లక్షల దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి, ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, వెళ్ళు అని అంటున్నాడు. ఇక్కడికి రాలేకపోతున్నాడు ఆయన, మళ్ళీ రావాలి, నేను నా భర్త పిల్లలం ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరు అందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాదు.